Namaste friends, welcome to Telugu Inti Andam channel. Puratana kalam nunchi mana peddalu, purvikulu patistana acharalu, sampradayalu, paddhatulu, viswasala gurinchi chala mandiki telusu. Aithe kondaru vatini moodanammakalani kotti parestaru. Kani vastavaniki cheppalante vatini patiste manam kolipoyedi emi undadu. Okavela nijangane ala jarigithe manaku manchide kada. Deento aa namakam gurinchi manam itharulaku cheptam. Aithe alanti namakallo konniti gurinchi ee roju manam telusukundam. స్త్రీలు మంగళసూత్రంలో పిన్నీసులు ఉంచుతారు. అలాగే కొన్నిసార్లు హెయిర్ పిన్నులు కూడా స్త్రీలు మంగళసూత్రానికి ఉంచుతుంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే మంగళసూత్రం వేద మంత్రాల సహితంగా ప్రభావితం కాబడ్డ భర్త ఆయువు పట్టు. మంగళసూత్రం స్త్రీ హృదయం వద్ద ఉంటుంది. ఇనుప వస్తువులు దివ్యశక్తులను ఆకర్షించుకునే గుణం కలిగి ఉంటాయి. అవి మంగళసూత్రంలో దివ్యశక్తుల్ని ఆకర్షించి భర్తను శక్తిహీనుడిని చేస్తాయి. దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుంది. భార్యాభర్తల పట్ల ఒకరంటే ఒకరికి అనురాగం తగ్గుతుంది. కనుక ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. స్త్రీలు మట్టి గాజులు ధరిస్తే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలగజేయటమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది. ఇంట్లో గుర్రబొమ్మలు ఉంచడం అంత క్షేమం కాదు. దీనివల్ల డబ్బు విపరీతంగా ఖర్చవుతుందంట, వచ్చినా నిలవదట. సంపదలను నగలను ఎక్కువగా ప్రదర్శించడం వల్ల నరఘోష ఏర్పడుతుంది, దానివల్ల చెడు జరుగుతుంది. కనుక ఎవరైనా సాధారణ అలంకరణ చేసుకోవడమే మంచిది. అలాగే ఉంది కదా అనే సంపదను కూడా ప్రదర్శించకూడదు. ఆడపడుచులు అత్తమామలతో విభేదాలు ఎక్కువైనా వారు వివాహిత స్త్రీలను ఇబ్బందులు పెడుతుంటే వారు పడుకునే దిండు కింద ఒక తులసి వేరుని ఉంచండి. దీంతో వారు ఆ స్త్రీలను ఆప్యాయంగా చూసుకుంటారు, విరోధాలు కూడా తగ్గిపోతాయి. వంట చేసేటప్పుడు రెండు బియ్యపు గింజలను తీసుకొని భక్తితో అగ్నికి స్త్రీలు సమర్పించాలి. దాంతో వంటలు ఎంతో రుచిగాను ఆరోగ్యంగానూ ఉంటాయి. భర్త తాగి వచ్చి హింస పెడుతుంటే ఉదయం పూట టిఫిన్ చేసిన తర్వాత ఒక చిన్న స్పూన్, అంటే సుమారు 6 గ్రాముల కరక్కాయ పౌడర్ని 6 చెంచాల నీటిలో కలిపి స్త్రీలు తాగించాలి. ఇలా 60 రోజులు చేస్తే వాళ్లకు తాగుడుపై విరక్తి కలుగుతుంది. కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. మొదట దీనిని తాగనని మారం చేస్తారు. కొద్దిగా బజమాలు తాగించడం అలవాటు చేయండి. ఈ ఔషధం తాగుణ్ణి మానుస్తుందట. దీన్ని కొందరు అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నారు. సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించాలి. దీంతో వారి స్థితి మెరుగవుతుంది. అప్పులు బాధ ఎక్కువగా ఉన్నవారు తెలుపు రంగు పూలు ధరిస్తే రుణ బాధలు తగ్గుతాయి. ఆరోగ్యం సరిగ్గా లేనివారు, శరీర నొప్పులు ఉన్నవారు మరుమం మందారాల్ని కలిపి ధరించాలి. దీంతో 20 రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. ఇక పెళ్లి చూపులప్పుడు ఎరుపు పూలు పసుపు పూలు కలిపి మాల కట్టి ధరించండి. వివాహ విషయంలో కన్యలకు ఎంతో శుభకర ఫలితాలను ఇస్తాయి. మంచి తీర్థంలో 2 తులసి దళాలు వేస్తే అవి మానస సరోవర జలమంత పవిత్రమవుతాయి. పూజ చేసేటప్పుడు కూర్చునే పీఠాన్ని శుభ్రం చేసి 4 మూలలా బొట్లు పెట్టి కూర్చోండి. భర్త బయటకు వెళ్ళేటప్పుడు స్త్రీ కుడి చేతిని తాకి వెళ్ళాలి. దీంతో ఆ రోజు భర్తకు సంపాదన, విజయం, సంతోషం వెంట ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.